ఒక పదం విన్నప్పుడల్లా ఒళ్ళు గగురు పొడుస్తుంది ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఈ పదం వినగానే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకంటే భారతదేశం శాశ్వత సభ్యత్వం వస్తుందేమని కానీ అక్కడ షరతులు వర్తిస్తాయి అనేటువంటి తరహా వ్యవహారమే విసుగు పుడుతుంది యాక్చువల్గా శాశ్వత సభ్యదేశాలలో నలుగురు భారతదేశానికి అనుకోలేదు భారత్కి శాశ్వత సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు ఐదో వాళ్ళు అయినటువంటి చైనా మాత్రం ఎప్పుడు అడ్డుపడుతున్నాడు అసలు ముందు చైనా కాదు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఈ శాశ్వత సభ్య అయినటువంటి అమెరికా కావచ్చు తర్వాత ఫ్రాన్స్ కావచ్చు బ్రిటన్ కావచ్చు వీళ్ళందరూ నాటకాలు ఏంటి అంటే ఎక్స్పాండ్ కావాలంటారు ఎక్స్పాన్షన్కి తీర్మానం చేయరు ఎక్స్పాన్షన్ లేకుండా ఇప్పటికీ ఇది రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నలభైలలో వచ్చినటువంటి విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పటికి కూడా ఐదు శాశ్వత సభ్య దేశాలు వాళ్ళకే వీటో అధికారం వాడిష్టం వాళ్ళు అసలు ఈ ప్రపంచానికి ఏంటి జవాబుదారీతనం ప్రపంచంలో పోయి మిగతా దేశాలతో కాంటాక్ట్స్ నేర్పుతే ఉన్నా సక్సెస్ఫుల్గా నడిపేవాళ్ళ ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు ఏషియా నుంచి ఒకళ్ళు యూరప్ నుంచి ఒకళ్ళు ఇట్లాగ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది కానీ యూరప్లో ఉన్నటువంటి అమెరికాకి నూనె ఫ్రాన్స్కి బ్రిటన్కి ఇచ్చేసేసుకుని ఇటు పక్కనకి వచ్చేటప్పటికి భారతదేశానికి ఇవ్వకుండా చైనాకి ఇచ్చుకుని అటు రష్యాకి ఇచ్చుకుంటే ఏంటి ప్రయోజనం అందులో లేదా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇద్దరిద్దరికి ఇచ్చుకోవాలి లేదా ప్రజాస్వామ్య దేశాలు అన్నటువంటి కాన్సెప్ట్ అన్న తీసుకోవాలి ప్రజాస్వామ్య దేశాలు తీసుకుంటే రష్యా చేయని ఇద్దరు పోతారు ప్రజల చేత ఎన్నిక కానటువంటి ప్రభుత్వాలు అయితే ఇంకా ప్రయోజనం ఏంటి ఇంకా అప్పుడు ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం తాజాగా రష్యా మరొకసారి భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి మేము మద్దతు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ ఎక్స్పాన్షన్ జరిగేది ఎప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న